క్లాస్ట్రీడియం బొటిలినం. ఇది ఒక బ్యాక్టీరియా. ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచినట్లయితే ఈ బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెంది ఆహార పదార్థాలను విషపూరితంగా మారుస్తుంది. ఇలా విషపూరితంగా మారిన ఆహార పదార్థాలు తిన్నటువంటి ప్రజలు చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చనిపోయిన చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉంచి తర్వాత మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఇట్లాంటి చేపల్లో క్లాస్ట్రీడియం బొటిలినం అనే బ్యాక్టీరియా చేరి ఆహార పదార్థాలు కలుషితం కావటానికి కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా విడుదల చేసేటువంటి విషము వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. అందువలన నిల్వ ఆహార పదార్థాలని తినకుండా ఎప్పటికప్పుడు వండినటువంటి ఆహార పదార్థాలని వేడి ఆహార పదార్థాలని తినడం మంచిది.